నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను నిజముగాను బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు వస్తాయి. తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టి బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంటల వరకు. స్థలం మేనిస్టర్ల ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 7 ఆదివారం, సమయం సాయంత్రం 5:30. స్థలం ఎన్ఆర్సి గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన, సమయం ఉదయం 8:30 నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం, సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం, సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం, సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినం వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 61వ అధ్యాయము 9వ వచనంలో 2వ లైన్ అండర్లైన్ చేసుకోండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము Isaiah 61:9, 9లో 2nd లైన్, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును, వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ యెషయా గ్రంథం 61వ అధ్యాయం 9వ వచనంలో జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును, వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందరు. జనముల మధ్య దేవుడు మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని దేవుడు అభివృద్ధి పొందిస్తూ ఉన్నారు. ఎంత విధానంగా అభివృద్ధి అంటే ప్రసిద్ధి నొందుదురు అన్నాడు. సారీ, ప్రసిద్ధి నొందుదురు. ప్రసిద్ధి అంటే ఇంకా పేరు ప్రఖ్యాతులతోటి ఏ విలువ లేని నీ కుటుంబానికి దేవుడు అద్భుతమైనటువంటి ప్రసిద్ధి దాచిపెట్టాడు. ఆ ప్రసిద్ధి చూసినప్పుడు అంటే ప్రజలందరూ మీ బిడ్డల కోసం కొనియాడుతారు. అనేక మంది నిజమే దేవుడే వారిని ఆశీర్వదించాడని అన్యజనులు కూడా ఒప్పుకుంటారు. వారి దేవుడు, వారు ఎన్ని శ్రమలు పడ్డారు, ఎన్ని కష్టాలు పడ్డారు, వారంటే మనకు అర్థం కాలేదు. కానీ వాళ్ళు ఏంటి, దేవుడు ఏంటి, మతం ఏంటి, ఈ మార్గం ఏంటి, ప్రార్థనలు ఏంటి అని అనుకున్నాం. కానీ నిజముగా వారు ఈరోజు ఈ స్థితిలో ఉంటున్నారు. ఇంత ఘనత, ఇంత ధనవంతులుగా, ఆస్తికర్తలుగా, ఐశ్వర్యవంతులుగా, గొప్ప ఉద్యోగాలు, ఆఫీసర్లుగా ఆ కుటుంబాలన్నీ ఆశీర్వదించబడుతున్నాయి. కేవలము దేవుడు వారి పక్షముగా ఉన్నాడు. వారు నమ్మిన దేవుడు నిజమైన దేవుడని అందరూ కూడా, అంటే వారిని చూచిన వారందరూ ఒప్పుకుందరు.
నీకు దేవుడు నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యో నా బిడ్డ ఎట్లాగా, నా జీవితం ఏంటి, నా బిడ్డకి ఏ భవిష్యత్తు లేదు, నా బిడ్డకి ఏ భవిష్యత్తు లేదు, ఏ ఆధారం లేదని అనుకుంటామేమో. నీ బిడ్డ ప్రసిద్ధికెక్కుతుంది, ప్రసిద్ధి చెందుతుంది, నీ కుమారుడు ప్రసిద్ధి చెందుతాడు. ఈ అర్హత ఉన్నా లేకపోయినా, ధనమున్నా లేకపోయినా, బలమున్నా లేకపోయినా, బలవంతుడు ధనవంతుడు ఏసయ్య నీ ఇంట్లో ఉన్నాడు, ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నీ బిడ్డల్ని దేవుడు తలగా ప్రసిద్ధి చెందేలా చేయబోతున్నాడు. నీ బిడ్డలు మాట్లాడుతున్నప్పుడు ప్రజలు అనేక మంది వచ్చి వింటారు. నీ బిడ్డలు పాడుతూ ఉంటుంటారు, తలాంతులు కలిగి నీ సంతానం వర్ధెలుతుంది. భయపడద్దు, ఏ ఉద్యోగం లేదు, ఏమీ లేదు, ఎలా బ్రతుకుతాడు అని భయపడుతున్నావమ్మా, దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, దేవుడు నీ బిడ్డని తలగా చేయబోతా ఉన్నాడు. నా బిడ్డ జీవితం ఏంటి, నేను ఎట్లాగా ఎలాగ బిడ్డని ఎటు పంపుతాను, నేను ఎక్కడ స్థిరపరచగలను అని అనుకుంటున్నావా, దేవుడు నీ బిడ్డ పట్ల శుభకార్యము తలపెట్టాడు, ఆయన చేస్తున్నాడు. ఎందుకు నువ్వు ఆలోచించేది ఏం లేదు, ఆయన ఆలోచన చేసి చేస్తున్నాడు. ఈ గొప్ప కార్యాలన్నీ కూడా ప్రసిద్ధి చెందుతాయి. నీ బిడ్డ పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ ఎలా చేస్తున్నారు, ఎలాంటి సంబంధం ఇది, ఈ యొక్క మ్యాచ్ ఎలా వచ్చింది, ఈ పెళ్ళికొడుకు ఎలా దొరికాడు, ఈ పెళ్లి కూతురు ఎలా దొరికి, ఇంత పెద్ద ఆఫీసర్, లేదా ఇంత పెద్ద ల్యాండ్ లార్డ్, ఇంత ఆస్తికర్త ఈ కుటుంబానికి ఎలా దొరికింది. నిజముగా దేవుడే వీళ్ళని ఆశీర్వదించాడని చూచిన వారందరూ ఒప్పుకొందరు. వీళ్ళు ఇల్లు ఎలా కట్టుకున్నారు, మీ ఇల్లు ఓపెనింగ్ వచ్చినప్పుడు అందరూ అడుగుతారు, నేను ఎలా కట్టుకున్నావు ఏంటంటే దేవుని కార్యం అని చెప్తావు. నీళ్ళు చూస్తూ వెళ్ళిపోతున్న వారు ఎంత మంచి గృహం వారికి దేవుడు ఇచ్చాడు, ప్రసిద్ధి, ఆమెన్, ఇల్లు, భూగృహాలు, ఆస్తి, ఆరోగ్యము, రక్షణ తైలము, రక్షణ భాగ్యము దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆత్మనికి తోడుండును గాక. గాడ్ బ్లెస్. నా పేరు విజయకుమారి, మాది నాగులగూడు జంగారెడ్డిగూడెం మండలం, జంగారెడ్డిగూడెం మండలం. అయితే నాకు పెళ్ళయ్యి 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాలు కూడా గర్భిణీలు వస్తూ ఉండేవి, పోతూ ఉండేవి. 3వ నెల వచ్చింది, పోయింది, మళ్ళీ 4వ నెల వచ్చింది, పోయింది, మళ్ళీ అలాగే 3వ నెల పోయింది. అయితే ఇలాగే ఏడుస్తూ కూర్చున్నాను ఇంట్లో. కూర్చుంటే ఆరాధన చేయాలలో ఇసాకయ్య గారి వాక్యం వచ్చింది. ఆ వాక్యం వచ్చి నాకు ఎందుకనో ఆయన నాతోనే మాట్లాడినట్టుగా, టీవీలో నుండి నా హృదయంతో, నా జీవితంతో మాట్లాడినట్టుగా, నా బాధతో, నా పరిస్థితితో మాట్లాడినట్టుగా అనిపించింది. ఎలాగైనా సరే నేను ఈయన దగ్గరికి చేరుకోవాలనుకున్నాను. అలగలగా తెలుసుకున్నాను. తెలుసుకున్నాక ఇక్కడ ఏలూరులో పెడతారని తెలిసాక 7 వారాలు వచ్చాను. 7 వారాలు వస్తూ ఉండగా ఉప్పలగుప్తం కూడా వెళ్ళాను. ఉప్పలగుప్తం 1 నెలలో వెళ్ళాను. వెళ్ళాక 6 నెలల్లోనే ఆశ్చర్యకరంగా నా జీవితంలో అద్భుతం చేశాడు. అన్నీ వాడి విరత కలిగిపోయి ఇక కూర్చుని ఇసాకయ్య గారు వాక్యం వినుకుంటానే ఉప్పలగుప్తం వెళ్ళాను. ఉప్పలగుప్తం వెళ్ళాక 1 డిసెంబర్ వెళ్ళాను. 1 జనవరి నేను కన్సీవ్ అయ్యాను. దేవుడు చేసిన ఆశ్చర్యకార్యం ఇదే. ఆపరేషన్ పడింది. ఆపరేషన్ చేసిన తర్వాత బిడ్డను బయటకు తీసాక డాక్టర్ గారు, ఏ డాక్టర్ గారు అయితే బిడ్డ వెయిట్ తక్కువగా ఉందో ఆ డాక్టర్ గారే నాకు ఆపరేషన్ చేసి బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉందమ్మని చెప్పారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నాం. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 1వ శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 1వ శనివారం. 1 ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, 2వ ఆరాధన 10 గంటల నుండి 1 గంటల వరకు. స్థలం మేనిస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 7 ఆదివారం, సమయం సాయంత్రం 5:30. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన, సమయం ఉదయం 8:30 నుండి, స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం, సమయం ఉదయం 9 గంటల నుండి, స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం, సమయం ఉదయం 10 గంటల నుండి, స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. జాలిపుడు మాది ఏలూరు మండలం. అయితే మేము పాపకి 6 నెలల తర్వాత ఇద్దరు కమల పిల్లలు పుట్టి చనిపోయారు. 6 నెలలు డెలివరీ అయ్యి చనిపోతే తర్వాత మరి టీవీలో చూసి మేము మరి ఇక్కడికి వచ్చాము. వస్తే 3 నెలలు వచ్చినాక పాప నీళ్ళేసుకుంది. నీళ్ళేసుకుంటే పాప మళ్ళీ మగబిడ్డని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత పిల్లల్ని బాక్సులో పెట్టారు. బాక్సులో పెట్టినాక 10 రోజుల దాకా మరి చెప్పలేమమ్మా, మరి ఏలూరు అన్న తీసుకెళ్ళిపోవాలి, రాజమండ్రి అన్న తీసుకెళ్ళిపోవాలని చెప్పారు. అది చెప్తే అప్పుడు మేము అయ్యగారు ఇషాక్ అయ్యగారు వాక్యం వింటున్నాము, పాటలు అన్నీ వింటున్నాము. అయినా కానీ తండ్రి ఏదైనా తండ్రి హాస్పిటల్లో మోకరిచ్చి తల్లి ముగ్గురు మోకరిచ్చి అయ్యా ఏదైనా నీ చిత్తమే తండ్రి, బిడ్డను కాపాడమని అడిగామండి. అడిగినప్పుడు తండ్రి అయ్యా మరి ఇంటికి వెళ్ళాక పిల్లని తల్లిని పిల్లలు క్షేమంగా ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళాక మేము ఇక్కడికి వచ్చి అమ్మటనే టీవీ ఫంక్షన్ చేసి అనమాట. అయ్యా మేమైతే పిల్లలు క్షేమంగా ఇంటికి తీసుకొస్తే నేను టీవీ ఫంక్షన్కి ఇస్తాను, 10,000 ఇచ్చి ఫంక్షన్ చేయించుకున్నాము. బాబుకి ఇప్పుడు 6 నెలలు వచ్చింది, ఆ బాబు కోసం తీసుకొచ్చి మరి సాక్ష్యం చెప్పాలని వచ్చాము. చిన్న ప్రార్థన దేవుని. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టి బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంటల వరకు. స్థలం మేనిస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, NTR సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 7 ఆదివారం సమయం సాయంత్రం 5:30. స్థలం NRC గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. అయితే ఎసహాయ్ గారు రేత్రి 10:30 వస్తుందండి. ఛానల్లో చూస్తున్నామండి మేము. చూస్తా సరే పిల్లోడికి అంతకెత్త నుండి పిడిసి ఎప్పటి నుంచో నెలలో 2-3 సార్లు అట్ట అత్త ఉండేది. సరే ఒక రోజున పిల్లోడిని తీసుకుని మా ఆయన గారు, మా అల్లుడు గారు, మా పాప ముగ్గురు కలిసి హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు స్నానింగ్లు తీయాలని చెప్పారు. చెప్పినప్పుడు స్నానింగ్ తీసినప్పుడు తల బాడీ మొత్తం కట్టి తీయాలన్నారు. తీసినప్పుడు పిల్లోడికి బ్రెయిన్లో కొంచెం ఒత్తిడిగా ఉంది. దీనివల్ల పిల్లోడికి కాలు చేయాలి ఆకపోతాం, పిడుసులాగా వత్తం, ఇట జరుగుతుంది అని అన్నారు. అన్నప్పుడు మరి అది ఎట్లా పోద్దండి అని మేము అడిగాము. అడిగినప్పుడు ఆయన అన్నాడు, అమ్మ అది పోతాం అంటే చెప్పలేము, అది బ్రెయిన్లో ఉంది కదా, మరి అంత దేవుని దయ, మరి మీరు ఆ బిడ్డని మందులు వాడుతూ ఉండండి, మీ సిత్తం ఎట్లా ఉంటే జరుగుద్ది అని అని అన్నారు. మేము అక్కడి నుంచి పిల్లోడిని తీసుకుని మందులు తీసుకుని వచ్చాము. అది తగ్గుతాకైతే తగ్గుద్ది అని గ్యారంటీగా చెప్పలేళ్ళు. చెప్పినప్పుడు ఇక మేము ఒకటే మార్గం వేసుకుని ప్రార్థన చేసుకుంటున్నాం, తైలం రాస్తున్నాము. తర్వాత ఇక అప్పుడు విశాఖయ్య గారి ద్వారా ఒక వాక్యం మేము చూసాము. ఒక రోజున చూసి అక్కడికి మా ఊరు వాళ్ళు కాడ ఇక్కడే పక్కన యాంపాడేనండి, మాది వట్లూరు దగ్గర యాంపాడు. అయితే ఇక వాళ్ళ ద్వారా వాళ్ళు అన్నారు, మాతో చెప్పారు అక్కడికి వెళ్తే తగ్గుతుంది విశాఖయ్య గారి ద్వారా అని చెప్పి అన్నారు. అంటే సరే నేను అనుకున్నా మేము గుడికి వెళ్తున్నాము, ఎక్కడైనా యేసుప్రభువే కదా, ఎందుకు తగ్గుదానని నేను ఒక నెలలో నేను అశ్రద్ధ గట్టాగే ఊరుకున్నా. ఊరుకున్నాక నాకు ఎందుకోనో అక్కడ తీసుకెళ్తే 2 నెలల కానిచ్చి అక్కడ తీసుకెళ్తే ఆయన వాక్యం వింటా చూస్తా నాకు అక్కడికి వెళ్తే నా మానవుడికి మంచి స్వస్థత వస్తుంది, తగ్గిపోద్ది డాక్టర్ల కాడను మేము చెప్పలేమన్నప్పుడు మాకు బాధ వేసింది. పిల్లోడు చూస్తే ఎదుగుతున్నాడు, ఉండకొందిగా పిల్లోడికి ఇట్లా జరుగుతున్నాయి అంటానని మాకు బాధ వేసిందండి. 2 నెలలు నెల నెల అట 2 సార్ల కింద వచ్చేది. దేవుని దయని బట్టి ఇప్పుడు ఆ పిడుసు తగ్గింది. కాలు చేయి కొంచెం పడిపోతాం, ఉండేసారి పడిపోతాం ఉండే కూడా అది కూడా కొంచెం తగ్గింది. ఇదే నా కొద్ది సాక్ష్యం, దేవుడు దీవించింది కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంటల వరకు. స్థలం మేనిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 7 ఆదివారం, సమయం సాయంత్రం 5:30. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన, సమయం ఉదయం 8:30 నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం, సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం, సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం, సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. వీరి పేరు హర్షిత. వీరు ఎమ్మగనూరు దగ్గర నుంచి ఇక్కడ కర్నూలు తైలాభిషేకానికి రావడం జరిగింది. మొదట వీరికి ఒక బాబు పుట్టాడు, తర్వాత తనకి 3 సార్లు ప్రెగ్నెన్సీ రావడం, హార్ట్ బీట్ సరిగా లేదు, లేకపోవడం వల్ల ఆ 3 సార్లు అబార్షన్ జరిగింది. వారి తల్లిగారు ఇక్కడ తైలాభిషేకానికి వస్తున్న దాన్ని బట్టి ఇక్కడ ప్రార్థనా శక్తి తైలాభిషేకం నుంచి ఆ ప్రార్థన చేసిన నూనె తీసుకుని వెళ్ళి తన కుమార్తెకి ఇచ్చారు. తను ఆ నూనె రోజు ప్రార్థన చేసుకుని వాడుతుండగా దేవుడు తనకి గర్భఫలాన్ని ఇచ్చారని వారి సాక్ష్యం చెప్తున్నారు. మొదటి బాబు పుట్టిన తర్వాత 3 సార్లు అబార్షన్ అయిన తర్వాత ప్రార్థనా శక్తి తైలాభిషేకానికి రావడం బట్టి దేవుడు తనకి మరీ గర్భఫలాన్ని ఇచ్చారు. హాస్పిటల్కి వెళ్తే బేబీ పరిస్థితి అది ఆరోగ్యంగా ఉందని చెప్పారు. ఇప్పుడు దేవుడు చక్కటి బాబుని ఇచ్చారు. వీరి జీవితంలో దేవుడు చేసిన కార్యం బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంటల వరకు. స్థలం మేనిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 7 ఆదివారం, సమయం సాయంత్రం 5:30. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన, సమయం ఉదయం 8:30 నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం, సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం, సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం, సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. వీరి పేరు సువర్ణ. వీరు ప్రదనాటూరు అనే గ్రామం నుంచి ఇక్కడ కర్నూలు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి ఎన్నో రోజులుగా అలర్జీ ప్రాబ్లం ఉండేవి, విపరీతమైన తుమ్ములు వస్తూ ఉండేవి. వాటి వల్ల వారు చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు. ఇక్కడ కర్నూలు తైలాభిషేకానికి వచ్చి దైవజన దగ్గరగా ప్రార్థన చేయించుకుని 7 నెలల అభిషేకానికి రావడం జరిగింది. జరిగినప్పుడు దేవుడు వారికి కార్యం చేశారు. ఆ బాధ నుంచి దేవుడు వారికి విడుదలనిచ్చి స్వస్థతనిచ్చారని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంటల వరకు. స్థలం మేనిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 7 ఆదివారం, సమయం సాయంత్రం 5:30. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన, సమయం ఉదయం 8:30 నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం, సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం, సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. వీరి పేరు శిఖామణి, వారి భార్య నాగమణి. వీళ్ళు తుడిచెర్ల అనే గ్రామం నుంచి ఇక్కడ కర్నూలు తైలాభిషేకానికి రావడం జరిగింది. వీరికి వివాహం జరిగి 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల్లో తనకి గర్భసంచి దగ్గర నీటి బుడగలు ఉండడం వల్ల తనకి గర్భం రాలేదు. అలానే భర్త కూడా కణాలు తక్కువ ఉన్నాయని డాక్టర్స్ చెప్పారు. వారిద్దరికీ గర్భఫలానికి తగిన ఆరోగ్యాలు లేకపోవడం వల్ల గర్భం రాలేదు, పిల్లలు పుట్టలేదు. అప్పుడు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వారు ప్రార్థనా శక్తి తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నారు. ప్రార్థన చేయించుకుని ఆ ప్రార్థన నూనె వారు వేయించుకుని ఇక్కడ ఫలం తీసుకుని వెళ్ళిన తర్వాత దేవుడు అద్భుత రీతిగా వారిని ఆశీర్వదించి వివాహం జరిగిన 5 సంవత్సరాలకి వారికి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చారు. ఆ బాబు కడుపులో ఉన్నప్పుడు కూడా డెలివరీ కోసం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నార్మల్ డెలివరీ అవ్వదు, తను ఎవరైనా ఒక్కరే బ్రతుకుతారు, అయితే బాబు బ్రతుకుతాడు, లేకపోతే తల్లి బ్రతుకుతుంది, ఇద్దరు అయితే ఉండే అవకాశం లేదని డాక్టర్స్ చెప్పారు. కానీ దేవుని కృప వలన, దైవజనులు వాగ్దానం వలన ఎటువంటి అనారోగ్యం కానీ ఎటువంటి ఆపద లేకుండా చక్కటి నార్మల్ డెలివరీ జరిగింది. బాబు పుట్టాడు, వారికి ఆరోగ్యమైన బాబు. వివాహం జరిగిన 5 సంవత్సరాలకి వారి ఆరోగ్య పరిస్థితి బాగాలేనప్పటికీ దేవుడు వారి పట్ల కృప చూపించి చక్కటి ఆరోగ్యమైన కుమారుని వారికి అనుగ్రహించారు. దేవుడు చేసిన కార్యం బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంటల వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 7 ఆదివారం, సమయం సాయంత్రం 5:30. స్థలం ఎన్ఆర్సి గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన, సమయం ఉదయం 8:30 నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం, సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం, సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం, సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. వీరి పేరు లలితమ్మ. వీరు అప్పలాపురం గ్రామం, నంద్యాల జిల్లా నుంచి ఇక్కడ కర్నూలు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి 10 నెలల నుంచి కాలు నొప్పి, అలానే 15 సంవత్సరాల నుంచి చేయి నొప్పితో బాధపడుతూ ఉండేవారు. అలానే వారి పుట్టింట్లో కూడా వారి మరదలు, వారి తమ్ముడు చనిపోయినప్పుడు వారి మరదల వల్ల సమాధానం లేకుండా ఉన్నప్పుడు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి ప్రార్థన చేయించుకుని కార్యం జరిగితే సాక్ష్యం చెప్పుకుంటానని తండ్రి సన్నిధిలో ఒప్పుకొని వెళ్ళడం జరిగింది. వారు తైలాభిషేకానికి వస్తుండగా ఎన్నో రోజుల నుంచి బాధపడుతున్న కాలు నొప్పి, చేయి నొప్పి నుంచి దేవుడు వారికి స్వస్థతనిచ్చాడు. అలానే వారి పుట్టింటిలో కూడా వారి సమాధానం రావడం జరిగింది. వారి మరదలు కూడా తిరిగి రావడం వారి తల్లిదండ్రులు కోరుకున్నట్టు ఇలా దేవుడు వారి జీవితంలో అద్భుత కార్యం చేశారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంటల వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 7 ఆదివారం, సమయం సాయంత్రం 5:30. స్థలం ఎన్ఆర్సి గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన, సమయం ఉదయం 8:30 నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం, సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం, సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. వీరి పేరు మనోజ, వీరి భర్త పేరు మహేష్, అలాగే బాబు పేరు యశ్వంత్. వీరు పొలకల్లు గ్రామం నుంచి ఇక్కడ కర్నూలు తైలాభిషేకానికి వచ్చారు. వీరు గుంటూరు పనికి వెళ్ళినప్పుడు ఈ బాబును కూడా వారితో పాటు తీసుకెళ్ళినప్పుడు అక్కడ విపరీతమైన జ్వరం వచ్చి చాలా ఏడుస్తూ ఉన్నప్పుడు వారు ఇక్కడ నుంచి తైలాభిషేకం నుంచి తీసుకెళ్లిన ప్రార్థనా శక్తి నూనె రాసి ఆ బిడ్డకి పాల్లో కలిపి పట్టించి అలానే ఒంటి పైన ఏడుస్తిలో లేసి వారి విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు కార్యం చేసి ఆ బిడ్డకు స్వస్థతనిచ్చారు, జ్వరం నుంచి విడుదలనిచ్చారని వారు చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంటల వరకు. స్థలం మేనిస్టర్ల ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 7 ఆదివారం, సమయం సాయంత్రం 5:30. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ.